హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు వీడియోలో ఏంటంటే, మనం మిక్సీ బౌల్స్ ఉంటాయి కదండి, మిక్సీ చేసుకునే బౌల్స్ బ్యాక్ సైడ్ అనేవి చాలా మురికిగా అయిపోతూ ఉంటాయండి. సో చూసారు కదా ఎంత నల్లగా జిడ్డు అనేది పట్టేసి మురికి గట్ట బాగా పట్టేసింది. సో వీటిల్ని మనం నార్మల్గా చేయి పెట్టకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే మంచి టిప్స్ని తెలుసుకుందామండి. వీటిని మనం క్లీన్ చేయాలి అనుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు చాలామంది, అలాగే టైం వేస్ట్ అవుతుంది, మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ఎలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఈ బౌల్స్ అనేవి పాడవకుండా, రిపేర్స్ రాకుండా ఉంటాయండి. సో అది ఏంటి అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాము. ముందైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు బేకింగ్ పౌడరు, అలాగే ఒక నిమ్మకాయ జ్యూస్ని అయితే వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ నిమ్మకాయను వేయడం వలన మనకి ఎక్కడ మురుకుందో అక్కడైతే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతుందండి. నిమ్మకాయలో ఎక్కువగా యాసిడ్ గుణాలు ఉండడం వలన మనకి మరకలు అనేవి చాలా సింపుల్గా రిమూవ్ అయిపోతాయి, అలాగే క్లీనింగ్ బాగా ఉంటుంది, అలాగే మనకి బ్యాక్టీరియా ఏదున్నా కూడా మనకి మిక్సీ బౌల్స్ వెనకాల చనిపోతుంది. మొత్తం ఈ మిశ్రమాన్ని ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ లిక్విడ్ని మనం మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి. సో ఇలా వేసేసుకొని మనకి ఎక్కడెక్కడైతే మురుకుందో దాని మొత్తానికి కూడా మనం వాడలేని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, పళ్ళు తోముకునే బ్రష్, సో దానితో ఈ విధంగా అప్లై చేసేసి 1 నిమిషం పాటు అలా వదిలిసినట్లయితే ఈ మురుకు అంతా కూడా ఊడొచ్చేస్తుందండి. సో తర్వాత మనం వీటిల్ని చేయి పెట్టకుండా బ్రష్తోనే నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. మనము ఇందులోనే హ్యాండ్స్ పెట్టలేము, అలానే పీచులు కూడా పెట్టలేము. పీచులు పెట్టినట్లయితే బ్యాక్ సైడ్ అనేది పాడైపోతుంది. సో ఈ విధంగా మనం ఎటువంటి టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా, చేయి పెట్టకుండా, శ్రమ లేకుండా నీట్గా అయితే మనము ఈ బ్లాక్నెస్ని, బౌల్స్ని క్లీన్ చేసేసుకోవచ్చండి. సో ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత మనము ఇదే బ్రష్తో నీట్గా అయితే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఎక్కడెక్కడైతే మురికి ఉందో అక్కడంతా కూడా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి సింపుల్గా రిమూవ్ అయిపోతుందండి మురుకు అనేది. తక్కువ టైంలోనే మనము మిక్సింగ్ బౌల్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము నెలకొకసారి కానీ 2-3 నెలలకు ఒకసారి కానీ మిక్సింగ్ బౌల్ని క్లీన్ చేసుకున్నట్లయితే మనకి మిక్సింగ్ బౌల్ అనేది ఎక్కువగా రిపేర్ రాకుండా ఉంటాయండి. ఒక్కొక్కసారి మనకి టైట్గా పట్టేస్తూ ఉంటుంది మురుకు అనేది ఆ బ్యాక్ సైడ్ చేరిపోవడం వలన. ఇలా మురుకు అది పట్టేయడం వలన మనకి మిక్సీ రిపేర్ రావడమే కాకుండా తొందరగా పాడైపోతుందండి. ఇదే విధంగా మిక్సింగ్ బౌల్లే కాకుండా మనం మిక్సీ వాడుతూ ఉంటాం కదండి మోటారు, సో దానిని కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది, నిమ్మకాయ వేసాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది, చాలా నీట్గా అయితే శుభ్రమైపోతుంది. సో ఈ విధంగానే మీరు కూడా ఇంట్లోనే క్లీనింగ్ చేసుకోండి. మనకి కొన్ని కొన్ని ప్లేస్లో చేపెట్టలేని ప్లేస్లో చిన్న పొలతో కానీ, లేదంటే మనం నూడిల్స్ తినే స్పూన్తో కానీ చక్కగా ఈ విధంగా అక్కడక్కడ రుద్దినట్లయితే మనకి తర్వాత బ్రష్తో క్లీన్ చేసుకోవడానికి చాలా సింపుల్ అయిపోతుందండి. మురుకు అనేది చాలా తొందరగా వదిలేస్తుంది. సో విధంగా ఎక్కడెక్కడైతే మురుకు ఉందో దానితో నీట్గా గీకేసుకున్న తర్వాత బ్రష్తో మళ్ళీ కూడా తోమేసుకుంటే మిగతా మురుకు అనేది కూడా చక్కగా వచ్చేస్తుందండి. సో చూసారు కదా సైడ్లు కూడా ఎంత ఎక్కువగా పెట్టేసాయో, వాటిని కూడా సేమ్ అలానే క్లీన్ చేసేసుకోవాలండి. ఇదే విధంగా మీరు ఇంట్లోన మీ మిక్సింగ్ బౌల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఈ ప్రాసెస్లో మనకి ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా, శ్రమ తక్కువ, అలాగే చేతితో కానీ ఏమి పని ఉండదండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి మిక్సీ అనేది రిపేర్ రాకుండా ఉంటుంది. మనకు ఒక్కొక్కసారి మిక్సీ అనేది టైట్ అయిపోయి ఆ బ్లేడ్లు అనేవి తిరగవండి, మురుకు అనేది పట్టేస్తూ ఉంటుంది. సో అలా తిరగ పోవడం లాంటివి, సమస్యలు లాంటివి కూడా రావండి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే. సో విధంగా మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇదే విధంగా మనం హ్యాండ్స్ అవి పట్టుకుంటూ ఉంటాం కదండి, హ్యాంగిల్స్ అంటే బౌల్స్ కొనేవి, వాటిని కూడా చక్కగా అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని దీనిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టినట్లయితే మనకి నీట్గా ఫ్రెష్గా ఉంటుందండి. దాంట్లో ఉండే బ్యాక్టీరియా ఏది ఉన్నా కూడా చక్కగా చనిపోతుందండి. మనము మిక్సింగ్ బౌల్లోని అన్నీ వేసి ఆడుతూ ఉంటాం కాబట్టి వారానికి ఒక్కసారైనా, నెలకొకసారైనా మిక్సింగ్ బౌల్లో కొద్దిగా బేకింగ్ పౌడర్, విమ్ లిక్విడ్ని ఏదైనా వేసి మనం మిక్సీ ఎలాగైతే చేస్తామో అదేవిధంగా మిక్సీ చేసినట్లయితే లోన ఉండే మురికి, కంపు ఏది ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి. అలాగే మనకి బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్గా తయారవుతాయి, ఇంకా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయండి. సో టిప్స్ మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. తప్పకుండా ఇంట్లో అయితే మిక్సింగ్ బౌల్ని ఇదే విధంగా మీరు చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి మిక్సీ రిపేర్స్ ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా ఉంటాయండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇటువంటి మంచి టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.